హలో వ్యూవర్స్, ఈరోజు చల్లటి సాయంత్రం వేళ వేడి వేడి అరటికాయ బజ్జీలు చేసుకుందాం. చాలా సింపుల్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అరటికాయను పైన తొక్కు తీసి, మరీ లోతుగా తీయక్కర్లేదండి, పైపైన చెక్కు తీసి నీళ్ళలో ఉప్పు వేసి బాగా కడగాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మధ్యలో క్రాస్గా కట్ చేయాలి. అప్పుడే బజ్జీలు వేయడానికి సరిపోయే విధంగా పర్ఫెక్ట్ షేప్లో ముక్కలు వస్తాయి. వీటిని ఉప్పు నీళ్ళలో ఉంచి ఒక బౌల్లో 1 కప్ శనగపిండి, 2 స్పూన్ల బియ్యం పిండి, 1/2 స్పూన్ జీలకర్ర కానీ వాము కానీ వేసుకోండి. 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు వంట సోడా, 2 స్పూన్ల నూనె వేసి బాగా మిక్స్ చేయండి. ఆయిల్లో కలపడం వల్ల ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది. కొద్ది కొద్దిగా నీళ్లు కలిపి మన చేతికి పిండి అతుక్కునే విధంగా కలుపుకోవాలి. నీళ్లు ఎక్కువగా కలిపితే ముక్కలకి పిండి అతుక్కోదు. ఇప్పుడు అరటి ముక్కలు పూర్తిగా పిండిలో డిప్ చేసి బాగా మరిగిన నూనెలో వేయాలి. నూనె వేడెక్కకుండా వేస్తే బజ్జీలు బాగా నూనె పీల్చుకుంటాయి. బజ్జీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయండి. వీటి స్టఫింగ్ కోసం సన్నగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 1 టమోటా, కొద్దిగా కొత్తిమీర, వేయించిన పల్లీలు తీసుకొని వీటిలో టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు కారం వేసి బాగా కలపాలి. అర నిమ్మ చెక్కను పిండుకోవాలి. బజ్జీలను నిలువుగా కట్ చేసి ఈ స్టఫింగ్ని పెట్టుకొని రెడీ చేసుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీగా చాలా టెంప్టింగ్గా చూడగానే తినాలనిపించే వేడి వేడి అరటికాయ బజ్జీలు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.